నా జీవితంలో నా సేవలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యాన్ని ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. 1995-96 సంవత్సరాల్లో మా సంఘానికి ఒక కుటుంబం వచ్చినారు. ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చినారంటే మైసూరు ప్రాంతంలో నుంచి వచ్చినారు. మైసూరు ప్రాంతంలో ఎక్కడో ఒక పల్లె, వాళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళు ఏం చేశారంటే మైసూరు ప్రాంతంలో ఒక పల్లెకి వెళ్ళిపోయినారు ఒక కుటుంబం. ఇప్పుడు మనం రూత్ గ్రంథంలో ఒక కుటుంబం మోవాబు దేశానికి వెళ్ళిపోయింది కదా, అట్లా వీళ్ళు ఆ మైసూరు ప్రాంతానికి వెళ్ళిపోయినారు. అక్కడ వెళ్ళి వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటే అక్కడ స్థిరపడినారు. వాళ్ళకి 3 మగబిడ్డలు, ఆడబిడ్డలు 4, ఏమో నా ఐడియా, ఆడబిడ్డలు లెక్క కరెక్ట్గా తెలియదు. వీళ్ళు ఆ మైసూరు ప్రాంతంలో స్థిరపడినారు. ఆయన మంచిగా దేవుణ్ణి తెలుసుకున్న ఆయన, మంచి వైరాగ్యం కలిగిన వాడు. ఈ 30 నా సేవ జీవితంలో ఆ తండ్రిని, వయసైన ఆయన, ఆ తండ్రిని ఆయన దగ్గర నేను చూసినటువంటి ప్రార్థన కావచ్చు, ఆయన దగ్గర చూసినటువంటి దేవుని మీద ఒక నమ్మకం కావచ్చు, దేవుని మీద ఒక వైరాగ్యం కావచ్చు, ఇంతవరకు ఈ 30 నేను ఎవరికి చూడలేదు, ఎవరిని చూడలేదు. అంటే మంచి నమ్మకస్తుడు దేవుడి మీద. ఆయన ఇంత లావు, ఇంత పొడుగు బైబిల్ పెట్టుకొని ఉంటాడు. దగ్గర దగ్గర ఒక 60 పైన ఉంటుంది. ఒక పెద్ద ఫ్యామిలీ. ఈయన ఏం చేసేవాడంటే, ఈయన వృత్తి, ఈయన పని ఏంటంటే, ఈ చెట్లు మాండ్లు వీటిని కొయ్యడం. అర్థమవుతా ఉందా? నా తెలుగు అర్థమవుతా ఉందా? హల్లెలూయా. అయ్యగారు కరెక్టేనా? మాండ్లు కొయ్యడం. ఈ మాండ్లు కొయ్యడం, ఆయనతో కూడా ఒక 4 పెట్టుకోవడం, మాండ్లు కొయ్యడం. మాండ్లు కోసిన తర్వాత దాన్ని సాగనంపించడం, ఇంతని గుత్తకి ఇంతని మాట్లాడుకోవడం, ఇది ఆయన జీవనం. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన దగ్గరికి ఒక గ్రామంలో నుంచి కొంతమంది వచ్చినారు. ఏం చెప్తున్నాను, శాపం అనేది ఎట్లా వస్తుంది? అనేక విధాలుగా శాపం వస్తుంది. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవద్దు, చూడొద్దు, మనసులో పెట్టుకోండి. ధర్మోపదేశ కాండం 28 ఫస్ట్ కొన్ని ఆశీర్వాదాలు వస్తుంది, దాని వెనకాల కొన్ని శాపాలు వస్తుంది. దాన్ని మీరు చదివితే శాపం అనేది ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను, అతని దగ్గరికి వెళ్తున్నాను. ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యగారు, మీరు ఈ మాండ్లంతా కోస్తారంట కదా, మీరు మాకు ఒక పని చేసి పెట్టాలి, మీరు రండి మాతో కూడా అని ఒక గ్రామంలోకి తీసుకెళ్ళారు. ఆ గ్రామంలో మధ్యలో మీరు చూసి ఉంటారు, మీ ఊర్లో ఉందే నాకు తెలీదు, ఈ కర్ణాటకలో వచ్చి ఎక్కువ, నేను ఆంధ్రాలో ఎక్కువ చూడలా, కర్ణాటకలో వచ్చి ఎక్కువ. ఏంటంటే ఊరు మధ్యలో రచ్చబండ ఉంటుంది, కరెక్టేనా తెలుగు? లోతు కూర్చున్నాడు, ఏమయ్య గారు, గవిళ్ళంటే ఆ ఊర్లకి ఊరు మధ్యలో కావచ్చు, ఊరికి వచ్చే దారిలో కావచ్చు, మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఒక కట్టు ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సాయంకాలం ఉదయం పూట ఆ ఊర్లో ఉన్నటువంటి వయసు అయిన వాళ్ళంతా అక్కడ వచ్చి ఆ కట్ట మీద కూర్చొని కొన్ని కబుర్లు పెట్టుకొని అక్కడ ఒక ఛాయ దాగి ఏదో దాగి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద రాగి మాను ఉంది, ఎన్నో సంవత్సరాలు ఎన్నో తరాల మాను ఉంది. ఆ మాను ఫుల్గా ఎండిపోయింది, చుట్టూ పుట్టుంది, మధ్యలో ఊరు మధ్యలో ఉంది.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఊరోళ్ళందరూ ఈయన్ని తీసుకెళ్ళి, అయ్యా మాను ఫుల్గా ఎండిపోయింది, దీన్ని కోసేసి దూరంగా పడేయమంటే ఎవరు కూడా కానీ దీన్ని కొయ్యడానికి ముందుకు రాలేదు, భయపడుతున్నారు. మీరు ఏదైనా మనసు పెట్టి మీ వాళ్ళని తీసుకొచ్చి ఈ మాను కోసి దూరంగా పడేస్తే ఏదో మా ఊరికి మేలు జరుగుతుంది, ఎండిపోయింది, ఎప్పుడు ఇరిగి మాండ్లు కొమ్మలు ఇరిగి ఊర్ల మీద మనుషుల మీద పడుతుందో మాకు తెలీదు అని చెప్తే, ఈయన దేవుని మీద వైరాగ్యం కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు, భక్తిపరుడు. ఆకాశమందే కానీ భూమి మీదే కానీ నేను ఆరాధించే దేవుడు తప్ప వేరే దేవుడు లేరని చెప్పేవాడు. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఆమె ఈయనేం చేసినాడంటే ఒప్పుకునేసినాడు, అమాను కోసేదానికి ఒప్పుకునేసినాడు. రాత్రంతా బాగా ప్రార్థన చేసినాడు. చూడండి అమ్మా, బాగా వినుకోండి, లోపలికి మీ దగ్గరికి వస్తాను ఇప్పుడు ఒక మాట. మనం దేవుని దగ్గరికి వచ్చేసినామని మనం పొంగిపోవాల్సిన అవసరం లేదు, పొరిలిపోవాలనే అవసరం కూడా లేదు. చాలామంది పొంగిపోతూ ఉంటారు, పొరిలిపోతూ ఉంటారు. అయితే మనం దేన్నైతే వదిలిపెట్టి వచ్చినామో, అర్థమైందా లేదా దాని పేరు చెప్పాలా? అర్థమైందా? పేరు చెప్పాలా? అర్థమైందా? దేన్నైతే వదిలిపెట్టేసి వచ్చినామో, ఏ భక్తినైతే వదిలిపెట్టేసి వచ్చినామో, ఏ ఒక్క కార్యాలైతే మనం వదిలిపెట్టి వచ్చినామో, అది ఏం చేస్తూ ఉంటుందంట, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దగ్గరికి రాకపోవచ్చు, మన ఇంటి లోపలికి రాకపోవచ్చు, మన లోపల రాకపోవచ్చు. అయితే అవేం చేస్తుందంటే ఆ దురాత్మలు, అందుకే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం అని చెప్పినాడు పౌలు. ఇది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైతే మందిరానికి దూరం అవుతారో, ప్రార్థనకి దూరం అవుతారో, వాక్యానికి దూరం అవుతారో, సేవకులకి దూరం అవుతారో, మీ భక్తి విశ్వాసంలో దేవుని యొక్క కార్యాలకు మీరు ఎప్పుడైతే దూరం అవుతారో, ఎప్పుడు మీ హృదయంలో కొద్దిగా లోకం వస్తుందో, లోక కార్యాలు వస్తుందో, అప్పుడు సంపూర్ణంగా అవి వచ్చి మన మీద దాడి చేస్తుంది, మనల్ని లొంగదీసుకుంటుంది, మనకి శాపాల్ని పాపాల్ని తెచ్చిపెడుతుంది. ఎస్ అని నమ్మేటువంటి వాళ్ళు మీ చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేయండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఈ పెద్ద ఆయన ఏం చేసినాడంటే ప్రార్థన చేసేసి ఉదయాన్నే ఆ మాన్ని కోసేదానికి వెళ్ళాడు. కోసేదానికి వెళితే రెండు సార్లు, అప్పుడంతా మిషన్లు గిషన్లు ఏం లేదులేండి, రెండు సార్లు రంపం వేసి ఇట్లా లాగితే ఆ మాండ్లో నుంచి ఇంత పెద్ద నాగుబాం వచ్చి ఇట్లా నిలుచుకుంటుంది, ఇటు వచ్చి నిలుచుకుంటుంది. ఇంతకుముందు ఎంతోమంది ట్రై చేసినారు కోసిపడేదానికి. అయితే ఇది వచ్చినప్పుడంతా వాళ్ళు ఏం చేసినారంటే వెళ్ళిపోయినారు, కొయ్యలేదు. అయితే ఈయన దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, ఈయనేం చేసినాడంటే వెయిట్ చేసినాడు, కోసినాడు. ఆ పాము వచ్చింది, అది కింద వెళ్ళిపోయింది, పడి వెళ్ళిపోయింది. ఈయన కొట్టేస్తాను కొట్టేస్తాను అన్నాడు. ఆ ఊరు ప్రజలంతా ఏం చేసినారంటే దాన్ని కొట్టొద్దండి, అది మేము కాల కల తరతరాలుగా. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దండి, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మీ పని మీరు చేసి వెళ్ళిపోండి అని చెప్పినారు. ఇంకొకసారి కోస్తున్నాడు, సౌండ్ వస్తుంది. ఇది ఎట్లా తెలుసా? ఆయన స్వయంగా శావుకుడుగా నాకు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. కోస్తున్నాడు, కోస్తున్నాడు మాను, పెద్ద మాను. అది ఇంకా వాలితే కొమ్మల గుమ్మల గుమ్మల పడబడబడబడ అని సౌండ్ వస్తుంది కదా, ఆ సమయంలో దాంతో పాటు ఒక శబ్దం వస్తూ ఉంది. ఏమి శబ్దం వస్తూ ఉంది తెలుసా? ఒక ఎవరో ఒక స్త్రీ ఏడ్చే మారిగా, అరిచే మాదిరిగా ఒక సౌండ్ వస్తూ ఉంది. ఆ సౌండ్లో ఒక మాట వినిపిస్తుందంట, నేను నిన్నే కానీ
నీ సంతతినే గాని నేనేం చేయను, వదిలిపెట్టను, వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నా కన్నీళ్ళు నీతో కూడా ఉంటుంది, నా కోపం నీతో కూడా ఉంటుంది అని ఆ మాండ్లో ఆ మాను పడేటప్పుడు ఒక శబ్దం ఆయనకి వినిపిస్తుందంట. ఆ శబ్దాన్ని ఆయన విన్నాడు, మానంతా కోసేసినాడు, వచ్చేసినాడు. తర్వాత కొద్ది రోజులకే ఆయనలో ఒక బలహీనత వచ్చింది. కొద్ది రోజులకి ఇంత పెద్ద భక్తిపరుడు, ఇంత పెద్ద ప్రార్థన చేసేవాడు, ఒక బలహీనత వచ్చింది. ఆయన ఏం చేస్తాడంటే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడుతూ ఉంటాడు, బాగానే ఆరాధనలో ఉంటాడు, బాగా ఉంటాడు అంటాడు. అయ్యా అంటే అందనలా ఏమి లేదయ్యా అంటాడు. సరే ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఇది మీకంటే, ఆ శబ్దం నా చెవులో విన్నప్పటాల నుంచి వచ్చింది అంటాడు. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, కొద్ది రోజులకి బెంగళూరుకి వచ్చినారు, మా సంఘానికి వచ్చినారు. మా సంఘానికి వస్తే మీరు నమ్మతారా లేదో, ఆ కుటుంబంలో ఒక ఇద్దరి మీద నేను చూడలేదు, ఇద్దరు మగబిడ్డల మీద చూడలేదు. ఆ కుటుంబంలో ఉన్న టోటల్ బిడ్డల మీద, స్త్రీల మీద, అందరి మీద ఆ దురాత్మ క్రియల్ని నేను చూసినాను. ఆమె హల్లెలూయా. అమావాస్య వచ్చేసిందంటే వాళ్ళ కూతురు ఒక పక్క హా అని నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకొక ఆమె ఇంకొక మూలలో నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకొక ఆమె ఇంకొక మూలలో నవ్వుకుంటూ ఉంటుంది, ఇంకొకరు ఇంకొక మూలలో నవ్వుకుంటూ ఉంటారు. ఈయన చారేసుకొని కూర్చుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి అందరూ ఒక్కరికొక్కరికి కొట్టుకుంటా, ఒక్కరికొక్కరికి తన్నుకుంటా, నవ్వుకుంటూ ఉంటే ఆ పక్కలో ఉన్నవాళ్ళందరూ వచ్చేసినారు ఇంటోళ్ళు. మళ్ళీ నాకు ఫోన్ చేసినారు, నేను మా సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకెళ్ళిన, తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఏం చేసినామంటే ఒక్కొక్కరిని దూరంగా బంధించేసినాం, తాడు తీసుకొని కట్టేసినాం. రాత్రి 11:00 to 3:00 వరకు ఆ దురాత్మలతో కూడా పోరాడి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిదీ చెప్పేది ఒకే డైలాగ్, ఈ ఊర్లో ఉన్నాం, ఇన్ని రోజులుగా మాండ్లో ఉన్నాం, ఇన్ని రోజులు ఆ ఊర్లో మేము బతుకుతున్నాం. నమ్మతారా దీన్ని? చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పండి. నమ్మతారా? నేనేదే చెప్తున్నానా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్నాం, ఇన్ని రోజులు అక్కడ ఉన్నాం. ఈ పెద్ద ఆయన ఏం చేసినాడు, ఇట్లా చేసినాడు. మేము ఆ రోజే మాట్లాడినాము, ఈరోజు మేము వెళ్ళాం అని చెప్పి ఇట్లా ఉంటే ఒక్కొక్కరికి ప్రార్థన చేసి సంఘంలో సేవకులుగా మా పని చూడండి. మీకు ప్రార్థనలు చేయడం, మిమ్మల్ని విడిపించడం, మీరు హాయిగా దర్జాగా ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటారు. రాత్రి 12:00 to 1:00 కూడా మేమేం చేసి ఉంటాము, మోకాళ్ళ మీద నిలబడుకొని మీ బిడ్డల పేర్లు చెప్తూ ఉంటాం, మీ బిడ్డల పేర్లు చెప్తూ ఉంటాం, మీ పేర్లు చెప్తూ ఉంటాం, మీ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తాం, మీ పొలాల కొరకు ప్రార్థన చేస్తాం, మీ యొక్క వ్యాపార కొరకు ప్రార్థన చేస్తాం, మీకు ఇచ్చినటువంటి వాహనాల కొరకు ప్రార్థన చేస్తాం. అయితే మీరు మా కొరకు చేయాలి, మేము మీ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. మేమైతే మీ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తాం. మీరు దేని కొరకు ప్రార్థన చేయాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘస్థులుగా మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘానికి నేను వెళ్ళినాను, ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ దిడీరని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నాకు ఒక మాట చెప్పినాడు. అదేంటంటే, ఒక సంవత్సరం అంతా నీ సేవకుడు రాత్రి పగలు నీ కొరకు కన్నీళ్లు గార్చి నీ పేరు చెప్పి, నీ కుటుంబం పేరు చెప్పి, నీ బిడ్డ పేరు చెప్పి ఒక సంవత్సరం నీ సేవకుడు ప్రార్థన చేస్తాడు కదా, నీ సేవకుని యొక్క రుణాన్ని నువ్వు ఎట్లా తీర్చుకుంటావు అని అడిగిన. మిమ్మల్ని నేను అడుగుదునా, దయ్యా ముందుకెళ్ళిపోండి అయ్యా, అన్నా దగ్గరికి వెళ్ళండి అయ్యా, ఎల్కానా దగ్గరికి వెళ్ళండి అయ్యా అంటారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అడుగుదునా వద్దా చెప్పండి, అడగమంటే అడుగుతా, లేదంటే అన్న దగ్గరికి ఎల్కాన్న దగ్గరికి వెళ్తా. ఇంకా వాళ్ళు అక్కడ కాసుకొని ఉండరు, ఆడ నిలబెట్టేసి వచ్చి ఉండ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే చూడండి, మళ్ళీ అడుగుతున్నా మీ దగ్గర, ఒక సంవత్సరం దావీదు కీర్తనకారుడు చెప్తాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరుచుమా లేకపోతే నూతన పరుచుచున్నావా? ఆమేన్. అంటే సేవకుడు ఒక సంవత్సరం రాత్రిలో 12 గంటలకి 1 గంటకి 3 గంటలకి మోకరించినప్పుడంతా మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మీ ఉద్యోగాల్ని, మీ వాహనాల్ని చెప్పి ప్రార్థన చేస్తాం కదా. అయితే ఆ రుణాన్ని మీరు ఎట్లా తీర్చుకోవాలని ఆశపడతా ఉన్నారు, లేకపోతే ఆ రుణంలోనే వెళ్ళిపోవాలని ఆశపడుతున్నారా? చెప్పండమ్మా, అది రుణమా కాదా? అయ్యగారు నాకు తెలియదు, రుణమేనా అది? అయ్యగారు తెలియదు, గొప్ప అయ్యా చెప్పండి, అవునా కాదా? సేవకుడు బాధ్యత చేయాలా? అంటే సేవకుడు చేస్తాడు, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావమ్మా? సేవకుడు చేస్తాడు, నువ్వేం చేస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు నీ దగ్గర నీ గురించి ప్రార్థన చేస్తాడు, నువ్వు ఇచ్చినా చేస్తాడు, నువ్వు చేయకపోయినా చేస్తాడు, నువ్వేం చేసినా సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అయితే ఏ ఒక్క విషయంలోనైనా సేవకుడు నిన్ను చూసి సంతోషపడాలే తప్ప, నీ గురించి గొప్పగా మాట్లాడాలే తప్ప, నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఏదైనా సేవకుడికి దుఃఖం కలిగి ఒక్క చొట్టు కన్నీళ్ళు, నీ ఆశీర్వాదం కొరకు కన్నీళ్ళు గారిస్తే పర్వాలేదు, నీ అభివృద్ధి కొరకు కన్నీళ్ళు గారిస్తే పర్వాలేదు, నీ యొక్క గొప్పతనం గురించి కన్నీళ్ళు గారిస్తే పర్వాలేదు, ఏదో నువ్వు బాధ కలిగించో లేకపోతే ఏదో ఒక విషయంలో నీ సేవకుడు నీ కొరకు హృదయం పగిలి దుఃఖంతో కన్నీళ్ళు ఒక్క చొట్టు కార్చినా అది ఎన్నటికీ మనల్ని, చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు, మనల్ని స్తోత్రం అంతే చాలు, సమాప్తం. ఇంకా మీరు ప్రేయర్కి వచ్చినారు, ఇంకా అందుకు మేలు నేనేం చెప్పకూడదు, ఎందుకంటే చాలామంది లైవ్లో చూస్తూ ఉన్నారు. దేవా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నా నీ మాట, వాళ్ళ ఇంట్లో దయ్యాలు అందరి మీద, దురాత్మ అందరి మీద. సరే ఒక్కొక్కటి 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 ప్రార్థన చేసినాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసింది, అంత బయట పంపించేసినాం, దేవుడు పంపించినాడు బయట, ఆ కుటుంబం బాగా ఇదైంది. అయితే ఒక కార్యం ఏంటంటే, ఆ కుటుంబంలో 3 మగపిల్లోళ్ళు ఉన్నారని చెప్పినాను కదా, ఆ 3 ఆడబిడ్డలే కానీ మగ సంతానం మాత్రం లేదు. పెద్ద ఆయనకు ఆడబిడ్డలే, 2 ఆయనకు ఆడబిడ్డలే, 3 ఆయనకు కూడా ఆడబిడ్డలే. ఆయన ఒకరోజు నాకు చెప్పినాడు, అయ్యా శాపమో పాపమో తెలియదయ్యా, అయితే అందరు బిడ్డలు ఆడబిడ్డలే పుడుతున్నారయ్యా, అది ఏమో తెలియదు అని చెప్పినాడు. సరే ఇది నా దృష్టిలో ఎట్టెట్టెట్లో ఉండింది. ఆయన చెప్పేవాడు ఎప్పుడు, ఆ శాపం మా కుటుంబం మీద ఉంది, ఆ శాపం నా కుటుంబం మీద ఉంది అయ్యా, ప్రార్థన చేసుకోండి అయ్యా, అది మమ్మల్ని వెంబడిస్తుందయ్యా అని చెప్తున్నాడు. ఒకరోజు దేవుడు నాతో సంపూర్ణంగా, దేవుడు నాతో కూడా మాట్లాడి ఆ కుటుంబంలో నుంచి ఆ శాపాన్ని తొలగించడానికి, ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని, ఆ తరతరాల్ని ప్రార్థనలో కాపాడడానికి, ఆ కుటుంబంలో నుంచి ఒక్కరినైనా సేవలో లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేసినాను. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. చక్కగా చక్కగా ఆయన యొక్క చిన్న కుమారుడు అబ్రహాం అని ఆయన పేరు, వాళ్ళ ఫ్యామిలీని గుర్తించి, వాళ్ళలో ఉన్నటువంటి తలాంతుల్ని గుర్తించి, వాళ్ళని సంఘంలో నుంచి లేపి, ప్రతి విషయానికి వాళ్ళని ముందర నిలబెట్టి, ఉద్దేశం ఏం తెలుసా, ఏదో వేరే ఉద్దేశం కాదు, వేరే ఏదో ఉద్దేశం కాదు,
ఆ శాపాన్ని మనకంటే వాళ్ళే గుర్తెరిగి ఆ శాపాన్ని వాళ్ళే ప్రార్థన చేసి వాళ్ళే సరి చేసుకుంటారని ఆ కుటుంబంలో ఒక సేవకుల్ని తయారు చేసినాము. ఈరోజు వాళ్ళు ఎవాంజలిస్టుగా ఆ కుటుంబం దేవుని కొరకు సేవ చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.